అక్క నమస్తే. అక్క నమస్కారం. అక్క మీ పేరు? మనేమ. మనేమ్మ అంటే కొంచెం గట్టి మాట్లాడక. మనేమ్మ. మనేమ్మ ఎర్కల్. మనేమ్మ ఎర్కల్. మనేమ్మ ఏం చేస్తుంటారు అక్క మీరు? కూలి పని. ఎంత రోజు ఎంత వస్తుంది కూలి పని? కొత్త ఏం కూలి కరుకులు కొత్త 80-90 అంటే కరువు పని కొత్త డైలీ. మరి పేమెంట్లు మంచి పడుతున్నాయా వారానికి కానీ నెలకి? పడతలేవు. ఆరు నెలలు పడతలేవు. అంటే ఆరు నెలల నుంచి కూడా కరువు పని పైసలు పడతలేవు. బంద్ చేసినాం. ఇక పైసలు అడగకుంటే 30 రూపాయలు పడితే బంద చేసినాం. ఇక ఇంతవరకు అయితే పైసలు రాకపోతే మరి ఎట్లా చేసిన కష్టం ఉత్తదయ్యా. మరి ఇక ఏ చెప్తాం వాళ్ళు పడినా మేము ఏమి ఇస్తాం అంటున్నారు వాళ్ళు. వీళ్ళు రాసినట్లు మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా? పడతలేవు. చేసిండి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తారు అంటారు. ఎవరు ప్రభుత్వం వచ్చినప్పుడు? వాళ్ళు ఇట్లా కేసులు ఉండరు. వాళ్ళు అక్కడ నడుస్తున్నాయి. చేసి పెడితే ఎక్కడ వస్తాయి అంటే మాకు ప్రస్తుతానికి పుట్ట లేనప్పుడు ఖాళీగానే ఉంటున్నారు. ఖాళీగానే ఉంటున్నాం. కాలం చూస్తే ఇట్లా పోయితే ఖాళీ ఉండవు. మరి ఎట్లా తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కాక మరి ఎట్లా కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది అక్క? ఏం లేదు తామి. ఎండగొట్టి వాన కొట్టినట్లే ఉంది. డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఆ 9 ఏళ్ళు అవి అట్లే ఉన్నాయి. పేదలకు ఇండ్లు ఇస్తా అవి ఇస్తా అన్నాడు. యావి లేవు. 3 ఎకరాల భూమి ఇస్తాడు. అవి యావి లేవు. భూములు లేవు. యావి లేవు. కాకపోతే ఒక పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. పింఛన్ అంటే పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. 2000 ఇస్తుంది కాక పింఛన్ మంచిగా. మరి ఇచ్చిన పింఛన్ కన్నా ఏమన్నా బర్కత్ అనిపిస్తుందా? ఎట్లున్నది? ఏం కట్టలేం కా బర్కత్ అంటే. రేట్లు ఏమున్నాయి? రేట్లు 40 గంట 100 రూపాయలు ఉంటే 180 అయింది. పల్లి నూనె 120 ఉంటే 200 అయింది. జీలకర్ర 25 రూపాయలు చెటాకుంటే 260 రూపాయలకు 1/4 కిలో అయింది. ఇంకా మొత్తానికి అయితే చూసుకుంటే అన్ని బాగా రేట్లు పెంచింది. గట్టిగా రేట్లు పెంచేసిండు. ఈడ ఇచ్చి నెత్తిన పెట్టిండు. వాళ్ళ చేతిలో గుంజుతున్నాడు. ఇంకేం లాభం లేదు. మరి 100 రూపాయలకు చూసుకుంటే ఎలక్షన్ టైంలో ఓట్లప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాము, జాగుంటే 5 లక్షలు ఇస్తాం, తర్వాత దాన్ని 3 లక్షలు చేసిరు, ఇవన్నీ హామీలు ఇచ్చిన మరి ఊర్లో ఎవరికైనా వచ్చినాయి అవి? మా ఊళ్ళో ఒక్కరికి వెళ్ళతాను. ఒక్కరికి ఇంత వరకు రాలేదు. ఎన్మగాండ్ల అంటవా, కార్కొండ అంటవా, మాఫెట్ అంటవా, తీయల్పల్లి అంటవా, ఇక్కడ ఎక్కడ ఓపెనింగే కాలేదు. ఇంకా లక్ష్మీరెడ్డి ఎక్కడ ఓపెనింగే చేయలేదు. ఎట్లుంది పనితీరు? ఎట్లున్నది లక్ష్మీరెడ్డి గారు? ఓటుకు వస్తే మళ్ళీ ఓటుకు వస్తాం. ఓటు 1 లక్షలకు వస్తే మళ్ళీ ఓటుకు వస్తాం. అంటే మళ్ళా ఊర్లో వచ్చినప్పుడే వస్తాడు, తర్వాత రాడిగా రాడు, మధ్యలో కనిపించాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంకుస్థాపనలు కానీ రోడ్లకు కానీ ఎప్పుడు రాలే? ఇంకా రాడు. ఇక ఆయన రాడు. మా ఊరు కుక్కలే పోతాయి. పెద్ద మనుషులు అక్కడ పోయి మాట్లాడతారు. మొత్తానికి అయితే ఏడేసిన గొంగడు ఆనే ఉంది. అంటే ఊర్లో ఏడేసిన గొంగడు ఆనే. ఇంకా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ మోరీలు కానీ ఇంకా లేవు. ఏమి లేవు. ఇక పేదలకు ఇండ్లు లేవు. ఇవి మాకు భూమి లేదు. ఒకటి ఏమి లేదు. పేదలకన్నా కనీసం ఇండ్ల సాయం చేయాలి కదా. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించండి. ఆవిడకి పైప్ లైన్ లేవు, నీళ్లు లేవు, ఏం లేవు, కరెంటు కూడా లేదు. అవి ఇప్పుడే కూలిపోతున్నాయి. కూలిపోతున్నాయి. నిరుపేదలకు కూడా 3 ఎకరాల పొలం ఇస్తాను. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తాను. ఏకుంటే పేదలకు ఇండ్ల నీళ్ళు కూలిపోయిన గుడిసెలు ఉన్నాయి. అవి కూలిపోతాయి. తానే పొలం 3 ఎకరాలు లేకున్నా సరే కానీ ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది. బాగుండు. అట్లా కూలేవు. అట్లా కూడా లేవు. మరి గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లన్నీ వచ్చినాయి. మన ఊళ్ళు వచ్చినాయి. అప్పుడు 250 ఇండ్లు వచ్చినాయి. తీగలపల్లి 250 ఇండ్లు వచ్చినాయి. తీగలు 250 ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ వైఎస్ గెలిచినప్పుడు. వైఎస్ గెలిచినప్పుడు రుణమాఫీ 2 లక్షలు అయింది. అట్లా చేసింది వైఎస్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం లేదు అంటావు? ఏం లేదు తామి. మరి చూసుకుంటాక డిసెంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఎట్లా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ రావాలంటావు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంటింటికి జాబ్ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏది లేదు తమి. ఆ రామలక అన్ని నమ్మించి దెబ్బకొట్టిండి. చదువుకున్న పిల్లలు పట్టణం పోయి ఆటో నడిపిస్తారు, పరుకులు చేస్తారు, కంపెనీలో పోటీ పోయి బిక్కిరిగాళ్ళకి అయిపోయారు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఆటోలు కూడా నడుపుతారు. ఇప్పుడు 12 వరకు ఇట్లా ఏసీలో మాట్లాడు కష్టపడి చదివించినాం కూడా. కానీ ఏం లాభం? ఇప్పుడు ఇంట్లో కడ కూర్చొని ఏడుస్తున్నారు. మొత్తానికి అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అంటారు. చూస్తాను కాంగ్రెస్ వస్తేనే మాకు మంచిగా ఉంటుంది అని. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ మాకు మంచి మేలు చేసింది. మరి ఎవరు ఉన్నారు అభ్యర్థి? ఎవరు ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేగా? ఎవరు నిలబడతారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి? రేవంత్ రెడ్డి అని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నిలబడతారు. మన తెచ్చేల అనురాధ రెడ్డి గారు ఉన్నారు. మరి అంటే ఐడియా అవగాహన లేదండి. మొత్తానికి అయితే ఇక కాంగ్రెస్ పార్టీ రావాలంటారు. మళ్ళీ రా ఉన్నప్పుడు వాళ్ళని చూసినాం కానీ. ఓకే ఓకే. థ్యాంక్ యూ అక్క.